అలా ఎక్కడికి వెళ్తున్నామన్నా? ఎక్కడికి? సరే అన్న. ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? గోవాకి వెళ్తున్నాం. గోవా వెళ్తున్నాం. గోవా వెళ్తున్నాం. ఏంది గోవా వెళ్తున్నాం? గోవా వెళ్ళాలంటే బస్సు ట్రైన్ లో పోవాలా? ఏం లేదురా, మనకు గోవా టైప్ లో ఒక హోటల్ పడింది. ఎక్కడ? మన కర్నూలులో నంద్యాల చెక్ పోస్ట్ దగ్గర రిలయన్స్ మార్ట్ లో 3rd ఫ్లోర్ లో పడింది. ఇందాక నుంచి నేను మీకు చెప్పే హోటల్ కి అయితే ఇప్పుడు మనం వచ్చేసాం. చూడండి ఆ హోటల్ నేమ్. మనం ఇప్పుడు వెళ్ళే వైట్ ఫాక్స్ స్కై లాంజ్ వచ్చేసి నంద్యాల చెక్ పోస్ట్ రిలయన్స్ మార్ట్ పైన 3rd ఫ్లోర్ లో సిచ్యువేట్ అయింది. ఇప్పుడు మనం అందరం అక్కడికి వెళ్ళేసి ఆ అంబియన్స్ అంతా చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఫస్ట్ వెయిటింగ్ హాల్ అయితే వస్తుంది. ఇక్కడ మామూలుగా వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ సెషన్ ఆఫ్ వైట్ ఫాక్స్. మీరు కనుక ఒక 4 పీపుల్ అలా వస్తే దిస్ వుడ్ బి ద బెస్ట్ ప్లేస్ ఫర్ యూ. అండ్ ఇండోర్ లైట్ చేసే వాళ్ళు కూడా ఇక్కడ కూర్చోవచ్చు మ్యాక్సిమం నాకు తెలిసి. ఈ సెషన్ మనకు చాలా వైడ్ ఉంటుంది. ఆల్మోస్ట్ 8 to 10 పీపుల్స్ వరకు కూర్చోవచ్చు. ఫ్రెండ్స్ తో కానీ ఇలా మనం చిట్ చాట్ చేసుకునే వాళ్ళతో వచ్చామనుకో, దిస్ ఇస్ ద లాంగ్ టేబుల్.
లైక్ ఆల్మోస్ట్ మనం 8 మెంబర్స్ కూర్చొని ఫుడ్ షేర్ చేసుకుంటూ కానీ చిట్చాట్ చేసుకుంటూ కానీ తింటూ మాట్లాడుకోవచ్చు. మనకు ఈ సెషన్ అయితే ఒకటి ఉంది. ఇది ఏ టైప్ అంటే ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ వాచింగ్ స్క్రీన్ దెన్ ఈ సెషన్లో కూర్చొని యూ కెన్ హ్యావ్ యువర్ ఫుడ్. ఈ సెషన్ ఏంటంటే లైక్ బర్త్డే కేక్ కటింగ్స్ కానీ యానివర్సరీ కేక్ కటింగ్స్ కానీ వీ కెన్ సెలబ్రేట్ హియర్. దిస్ ఇస్ డెకరేటెడ్ ఫర్ దాట్ పర్పస్. ఏ హోటల్కి అయినా కీ అండ్ ఆ కీ ఏమంటారు అంటే అది కిచెన్ ఏ అంటారు. ఒకసారి మన కిచెన్లోకి వెళ్ళి చూద్దాం. దిస్ ఇస్ ద కిచెన్ ఆఫ్ వైట్ ఫాక్స్ కైన్. సో గైస్ ఇప్పుడైతే మనం 2 పిజ్జాస్ అండ్ 4 మాక్టైల్స్ తింటూ తాగుతూ మ్యాచ్ అయితే చూస్తాం. మనం ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే సూపర్ ఉంది గైస్ అండ్ ఇట్స్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్పెన్సివ్. అంటే ఇంత మంచి స్పాట్లో ఖచ్చితంగా లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ అనేది ఓకే పర్లేదు. అండ్ కర్నూల్లో ఉన్న ఓన్లీ రూఫ్ టాప్ హోటల్ అయితే ఇదే అండ్ మనమే ఫస్ట్ యూట్యూబర్ టు ఎక్స్ప్లోర్ ఇట్. సో గైస్ మనమైతే ఇప్పుడే వైట్ ఫాక్స్లో బ్లాగ్ అయితే తీసేసి హాస్టల్ రూమ్కి అయితే వచ్చేసాము. అక్కడ మనకు రిసీవింగ్ అంతా బాగా జరిగింది, వాళ్ళు మంచిగా చూసుకున్నారు. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. దిస్ ఈస్ హర్ష సైనింగ్ ఆఫ్.